ఆరవ రోజు పాలంటాలజీ సెక్షన్ 24-25 వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇప్పటి వరకు చెలించు వాటిని అన్నాడు పేరు చెప్పలేదు కానీ 24వ వచనంలో క్లియర్ గా చెప్తున్నాడు పశువులను పురుగులను అడవి జంతువులను ఇక్కడే మామల్స్ ఎలా డెవలప్ అయ్యాయో చెప్తున్నాడు ఆరవ రోజు జంతువులు మనుషులు పుట్టారు జియాలజీ ప్రకారం చూస్తే జియాలజిస్టులు 5 కాలాలుగా విభజించారు ఒకటి ఆర్కియన్ ఏజ్ రెండోది ప్రోటోజియన్ ఏజ్ మూడవది పాలియోజోయిక్ ఏజ్ నాలుగోది మెసోజోయిక్ ఏజ్ ఐదవది సెనోజోయిక్ ఏజ్ బైబిల్లో ఎలా వ్రాయబడిందో అలాగే మక్కీకి మక్కీ శాస్త్రవేత్తలు చెప్పారు చెప్పాల్సి వచ్చింది కూడా ఎందుకంటే జియాలజిస్టులు లేదా మైనింగ్ ఇంజనీర్ చేసిన వారు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్తే జనరల్ గా కోల్డ్ మైన్స్ అని గోల్డ్ మైన్స్ అని మైక కోసం మైన్స్ అని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అవశేషాలు దొరుకుతున్నాయి మరి దేవుడు మూడవ దినాన ఏవైతే చెట్లు సృష్టించాడో ఆ చెట్లే కదా అండర్ గ్రౌండ్ లో కొన్ని వేల కిలోమీటర్ల లోపల దొరుకుతున్న బొగ్గు ఆ కాలంలో దేవుడు సృష్టించిన చెట్లు ఏవైతే ఉన్నాయో కార్బన్ వల్ల ఫజిల్స్ గా మారి బొగ్గుగా మారుతున్నాయి ఇంకొంచెం పైకి వస్తే సేల్స్ గవ్వలు లాంటి కనిపిస్తాయి ఇంకొంచెం పైకి వస్తే చాపల రిలేటెడ్ ఉన్నవి కనిపిస్తాయి క్రింద నుండి పైకి వెళ్తే బైబిల్లో చూపిన క్రమమే భూమిలో దొరుకుతుంది దాన్ని సైన్స్ ధృవీకరిస్తుంది ఇక్కడ మనం జియోలాజికల్ పీరియడ్ గ్రాఫ్ బైబిల్ ఎవల్యూషన్ పిక్చర్స్ కంపేర్ చేసి చూడవచ్చు 24-25 వచనంలో అడవి జంతువులను పుట్టించాడు తర్వాత దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు అయితే మనిషికి జంతువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనిషి జంతువు నుండి రాలేదు కుక్క నక్క ఒకేలా ఉంటాయని రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వం కదా మనిషి డిఎన్ఏ జంతువు డిఎన్ఏ ఒకేలా ఉండదు మనుషుల్లా కనబడినంత మాత్రాన అవి మనిషి కాదు వి హావ్ స్టిల్ నాట్ ఫౌండ్ ద మిస్సింగ్ లింక్ బిట్వీన్ హ్యాజ్ అండ్ యాబ్స్ మనిషిలాగా ఉన్న వాళ్ళని ఆస్ట్రోఫిటికల్స్ అని నియాండర్టాల్స్ హోమో ఎలక్ట్రిక్ హోమో మైడ్ అని అంటారు కానీ హ్యూమన్ బీయింగ్ అనలేరు అందరూ డార్విన్ చెప్పాడు అంటారు కదా అసలు డార్విన్ ఏం చెప్పాడో చూద్దాం డార్విన్ రాసిన బుక్ లో ఒరిజిన్ ఆఫ్ స్పైసెస్ లో ఒక లైన్ యాప్స్ అంటే తోకలేని కోతులు చింపాంజీలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటి నుండి మానవులు రావచ్చని ఒక లైన్ రాశాడు దాన్ని పట్టుకుని డార్విన్ వాళ్ళ కొలీగ్ థామస్ హెన్రీ హ్యాగ్జీ అనే ఆయన ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఎవిడెన్స్ యాజ్ టు మ్యాన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అన్న బుక్ లో మానవుడు కోతి నుండి వచ్చాడని రాశాడు 1863లో ఈ కాన్సెప్ట్ బాగా ఫేమస్ అయింది మానవుడు కోతి నుండి వచ్చాడని అవగాహన లేక చెప్పుకోవడం మొదలైంది ఇన్ కేస్ మానవుడు కోతి నుండి వస్తే మనిషికి బ్లడ్ అవసరం అయినప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎందుకు కోతులను పెంచుకుంటూ అయిపోయేది కదా దాని రక్తం ఎక్కించుకుంటే అయిపోతుంది కదా హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు గొరిల్లా హార్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కదా వాటి అవశేషాలను చూస్తే వాటి చేతులు పెద్దగా ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి కానీ మనిషి కాళ్ళు పెద్దగా ఉండి చేతులు చిన్నగా ఉంటాయి అలాగే ఈ మనుషులకు కనిపించే జంతువులు ఆఫ్రికా నుండి వచ్చి అన్ని ఏరియాకి స్ప్రెడ్ అయ్యారని అంటారు కానీ మానవుడు మాట్లాడిన భాషలు మాత్రం సెంట్రల్ ఏషియా నుండి వచ్చాయి అంటారు అది ఎలాగో అర్థం కాదు ఈ మనిషిలాగా ఉన్న జంతువులు కొంతవరకు చూడడానికి మనిషిలాగే కనిపించినా వాటికి మనిషికి ఒక లింక్ మిస్సింగ్ ఉంది మనిషికి దగ్గర పోలికగా ఉన్న కోత ఒకటి ఉంది అదే నియాండర్తల్ దాంతో మనిషి నియాండర్తల్ నుండే వచ్చాడని కొందరు బుక్స్ రాస్తున్నారు కొందరు వీటిని పట్టుకుని చైనాలో 130,000 సంవత్సరాల క్రితం నాటి మానవ అస్థి పంజరాలు దొరికాయని మానవుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నాడని ప్రశ్నలు వేస్తున్నారు ఇవి ఏవైతే దొరికాయో వాటికి మనిషికి చాలా తేడా ఉంది త్రవ్వకాల్లో దొరికినవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మనిషిలాగా కనిపించే జంతువుల అవశేషాలు మనిషివి కావు వాటికి భాష లేదు ఓన్లీ శబ్దాలు చేస్తాయి కానీ మనిషికి ఐక్యూ ఉంది ఆదాముకి ముందు మనుషులు ఎవరూ లేరు ఆదాము అని పేరుకు మొదటి మనిషి అని అర్థం ఆదాము పుట్టి 6,000 నుండి 9,000 సంవత్సరాలు అవ్వచ్చు 16వ శతాబ్దంలో ఒక బిషప్ ఆయనకున్న జ్ఞానంతో బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడని వ్రాశాడు అప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ లేదు జువాలజీ సైన్స్ లేదు కాస్మాలజీ లేదు కేవలం ఆయన ఆలోచించి బైబిల్లో వ్రాయబడిన జనరేషన్ మైండ్ లో పెట్టుకుని బుక్ రాశాడు మతన్మాదులు దాన్ని పట్టుకుని బైబిల్ 6,000 అంటుందని విమర్శించడం మొదలు పెట్టారు ఎగ్జాంపుల్ కి యేసుప్రభుల వారు యెరూషలేములో గాడిద పిల్ల ఎక్కి వెళ్తుంటే అందరూ దావీదు కుమారుడు అంటారు అంటే యేసుప్రభు తండ్రి పేరు దావీదు కాదు కదా మరి దావీదుకి యేసుప్రభుకి 930 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది అలాగే వంశావళి గురించి చెప్తున్నప్పుడు ఆ వంశంలో ఉన్న మెయిన్ పర్సన్స్ గురించి చెప్తారు కానీ అందరి గురించి చెప్పరు కదా వారి మధ్య టైం గ్యాప్ ఎంత ఉందో ఎవరికి తెలియదు మరి ఇతర గ్రంథ లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయంటున్నారంటే సైన్స్ ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇవే మరి మహా
ఆరవ స్కందం 256వ పద్యం చూస్తే కశ్యప ప్రజాపతి భార్యలకు తిమింగలాలు జలచరాలు శునకాలు గోవులు దేగలు గ్రద్దలు వృక్షాలు సర్పాలు దానవులు పుట్టినట్లు చూడగలం. మరి వీరేన లక్షల సంవత్సరాల క్రితం ఉన్నవారు, వారి గ్రంథాల్లో ఉన్నవి ఇవేనా? మరి బైబిల్లో చెప్పిన ఒక్క వచనం కూడా పొల్లిపోకుండా సైన్స్ కూడా అలాగే చెప్తూ వచ్చింది. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే, బైబిల్ శాస్త్రానికి అంటే సైన్స్ కి విరుద్ధం కాదు. బైబిల్ దేవుని వాక్యం అనడానికి ఇది ఒక అద్భుతమైన రుజువు. ఈ సైన్స్ కి తెలియని ఎన్నో విషయాలను బైబిల్ ప్రవక్తలు దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల రాయగలిగారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకోలే బైబిల్ అనేది ఎంత గొప్ప గ్రంథమో. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ నేడున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదు, దేవుని ఆత్మచే రాయబడింది. కావున క్రైస్తవ్యం మతం కాదు, మోక్షానికి మార్గం. మనం చేరే గమ్యానికి దిక్చూసి బైబిల్ మత గ్రంథంగా కాకుండా అందరూ జ్ఞాన గ్రంథంగా ఉపయోగించాలని దేవుని పేరిట కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.